తెలంగాణ సమాజము 50-60 ఏళ్ల కింద ఉన్నది వేరు, ఇవాళ వేరు. ఎప్పుడు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మిస్కిన్ అనే ఒక గుండా ఉండేవారు, సాగలేలం భూమి పోయినమాట వాస్తవము. కానీ ఆ భూమి ఎవరిది అంటే, పన్నులు కట్టకపోతే గోళ్ళు కూడా కొట్టేది, వంగబెట్టి బండలు పెట్టేది, కొన్ని అరరాతకాలు చేసినమాట వాస్తవము. అందుకనే ఆయన పారిపోతున్నప్పుడు ఆయన జనగాం రైల్వే స్టేషన్లో పట్టుకొని చంపిన మాట కూడా వాస్తవం. దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన చరిత్రలో, ఆయన ఇతలపల్లి సుందరయ్య రాసిన చరిత్రలో, నేను కూడా రాస్తావు, నేను కూడా రాస్తున్నాను ఇప్పుడు, ఈయన కూడా రాసి ఉంది. మరి ఏమంటారు, కమ్యూనిస్టులు పేద ప్రజల కోసం పనిచేసినట్టే మీరు ఆ మాటను ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఖమ్మంలో ఎంతమందికి భూమి ఇప్పించానండి? మీ గడి ఉందా, కూలిపోయిందా ఊళ్ళో? మీకు 1000 ఎకరాలు ఉండేది భూమి? ఉండే చరిత్ర గతి. ఏడవ నిజాము విలనా హీరోనా? రాజ్యం గీజం అంతా పోయినాక అంబేద్కర్ 54 ఎకరాలు భూమి ఇచ్చాడు, సొంత భూమి ఔరంగాబాద్లో. నమస్తే. చరిత్ర సత్యాలు అసత్యాలు, చరిత్రలో ఖచ్చితంగా జరిగింది దాని కానీ సమాజం పైన దాని ప్రభావం నిర్దిష్టంగా ఇట్లే ఉందని కానీ చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. బహుశా మన దేశంలో చరిత్ర లిఖించడంలో జరిగిన పొరపాట, లేకపోతే కనుక వారి వారి కోణంలో చరిత్రను సమాజాన్ని చూసిన కారణంగా జరిగిన పొరపాట, లేకపోతే కనుక అది సత్యమా అసత్యమా ఏమో తెలియదు. అట్లనే తెలంగాణ సమాజం పైన తెలంగాణ సమాజపు సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉద్యమ అంశాలు రికార్డ్ అయినప్పుడు ఏమైనా పొరపాట్లు జరిగినాయా? ఎందుకు విభిన్నమైన ఆర్గ్యుమెంట్స్, విభిన్నమైన పార్శ్వాలు ఒకే అంశం పైన కనబడుతూ ఉన్నాయి? ఎక్కడైనా కుడి ఎడమ ఉంటుంది, కానీ కొన్ని విషయాలకు అప్రాధాన్యత, కొన్ని విషయాలకు ప్రాధాన్యత, ఇట్లా రకరకాలుగా కనబడుతూ ఉన్నాయి. వీటికి కారణం ఏమిటి తెలుసుకుందాం. మన దగ్గర ప్రముఖ చరిత్రకారులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. పెద్దవారు ఆరోగ్యం ఎట్లా ఉంది? పర్వాలేదు, 80 సంవత్సరాలు అయినా ఉంటుంది. 80 సంవత్సరాల వయసు ఉన్న మిమ్మల్ని కొంచెం కష్టపెడతా, ఏమనుకోకండి. ఏం లేదు. తెలంగాణ చరిత్రను చూసినప్పుడు తెలంగాణ సమాజము 50-60 ఏళ్ల కింద ఉన్నది వేరు, ఇవాళ వేరు. మనం ఒక 50 ఏళ్ల కింద వెనక్కి వెళ్ళిపోతే కనుక ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దానికి ముందు నిజాం నవాబు, ఆయన పరిపాలన వ్యవహారాలు, వీటిపైన భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైంది బిష్ణూరు రామచంద్రారెడ్డి వారు చేసిన ఆగడాలు, దురగడిల దుర్మార్గాలు, తెలంగాణ సమాజాన్ని ఉద్యమాల వైపు తీసుకొచ్చిన ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు ఈ ఆర్గ్యుమెంట్తో ఏకీభవిస్తారా? చూడండి, ఎప్పుడు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది పూర్తిగా అబద్ధం అనలేము, పూర్తిగా నిజం అనలేము. ఎప్పుడు కానీ రెండింటి మధ్యలో ఉంటుంది. అందుకనే బేకన్ ఏమంటారంటే, గొప్ప చరిత్రకారుడు, నాట్ టు కాంట్రాడిక్ట్ ఆర్ కన్ఫ్యూట్ ఆర్ బిలీవ్ ఆర్ టేక్ ఫర్ గ్రాంటెడ్ బట్ వే అండ్ కన్సిడర్. ఒక విషయాన్ని వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, చాలా వరకు దేశ్ముఖులు, గడి, వాళ్ళ ఆగడాలు, దానివలన అందులో ముఖ్యంగా విష్ణు రామచంద్రారెడ్డి పాత్ర, దానివలన ఇది వచ్చిందంటారు. అది ఎంతవరకు నిజమని అన్నప్పుడు మనం అప్పుడున్న ఆధారాలు ఏంటి, ఇప్పుడు కాదు, ఇప్పుడు రాసి ఆ రోజులలో అప్పటికే ప్రింట్ మీడియా వచ్చింది, ఇంగ్లీష్ పేపర్లు ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్మెన్, ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుండి కూడా ప్రింట్ అయ్యేది, తర్వాత తెలుగు పత్రికలు గోల్కొండ, హైదరాబాద్ నుండి అయ్యేది, ఉర్దూ ఇది ఈ ఆంధ్ర ప్రభ, ఆంధ్రపత్రిక, ఇవి విజయవాడ నుండి ప్రింట్ అయ్యేది, మద్రాసు నుండి. బట్ ఆ సమకాలిక పత్రికల్లో ఏం రాశారు ఆ రోజులలో, ఆ ఒరిజినల్ మీరు చూసి చూడండి. అప్పుడు రాసిన ఇది ఇప్పుడు చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నారు, వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళతో వాళ్ళకి సంబంధం లేదు, ఎవరో వాళ్ళు ఉంటారు, ఏదో వాళ్ళు రాస్తుంటారు. మరి అటువంటివి కూడా మనం తీసుకోవాలి కదండి, వాళ్ళు న్యూస్ పేపర్లు కూడా తీసుకోవాలి కదా. కేవలం ఒక సెక్షన్ రాసిన పుస్తకాలే, అవి కూడా పత్రిక కాదు, పుస్తకాలే మనం తీసుకుంటాం. ఇప్పుడు తెలంగాణ సాహిత్య పోరాటం, ఇప్పుడు నిజాం పరిపాలన 16 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు, 8 తెలుగు జిల్లాలు,
5 మరాఠీ జిల్లాలు ఔరంగాబాద్, బీడు, పరుభని, ఉస్మానాబాద్ ఇవి 5. 3 కన్నడ జిల్లాలు రాయచూర్, బీదర్, దాని తర్వాత గుల్బర్గా ఈ 3 ఉండేవి. మరి అక్కడ ఏం లేదే, కేవలం కృష్ణా గుంటూరు జిల్లాలకు తాకిన నల్గొండ వరంగల్లే ఇది ఉన్నది ఎందుకు? ఈ మొదటి ప్రశ్న నేను అడుగుతాను. నిజాం ప్రభుత్వం కనుక అంత క్రూరల్గా దేశముఖులు, అంతకంటే పెద్ద పెద్ద దేశముఖులు ఔరంగాబాద్లో ఉన్నారు, బీడ్, పరుభని, ఉస్మానాబాద్, మరి అక్కడ లేదే? కేవలం నల్గొండ, వరంగల్, అది కూడా కృష్ణా గుంటూరు జిల్లాకు తలిగి ఉన్నాయి. తర్వాత లీడర్స్ అంతా ఎవరు? ఆంధ్రాకెళ్ళి వచ్చిన లీడర్లు. ఎక్కడ కానీ ఉద్యమాలు అయితే లీడర్లు అక్కడ పుడతారు, బయట నుండి రారు, ఇక్కడ ఇంకో తిరుగున్నది. ఈ ప్రశ్న నేను దేని మీద నేను రీసెర్చ్ చేస్తే ఫారెన్ ఏది లండన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏకీభవించారు. కేవలం ఒక ప్రాంతానికి ఎందుకున్నది? తెలంగాణ అనేది ఏంటి? మొత్తం 16 జిల్లాలలో ఉండాలి కదా, అక్కడ లేదే? లీడర్షిప్ ఎక్కడి నుండి? బయట నుండి వచ్చింది. ఎక్కడికైనా లీడర్షిప్ ఓన్గా ఉండాలి. తర్వాత 1944 నుండి కమ్యూనిస్ట్ ఉద్యమం నుండి కమ్యూనిస్ట్ ఉద్యమం 52 వరకు ఎత్తుంటుందో ఎక్కడ కానీ తెలంగాణ సాయుధ పోరాటం అనే పదం నాకు తెలుసండి. ఏ పత్రిక రాని? ఏది గోల్కొండ పత్రిక కూడా రాయలేదు? రాయలే. అదే సాయుధ పోరాటం వర్డే లేదు. మరి ఏమైనా రాశాడు? కమ్యూనిస్ట్ దౌర్జన్యాలు నేను గోల్కొండ పత్రికలు నేను చూస్తే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు నాగర ఉండేది. కమ్యూనిస్ట్ దౌర్జన్యాలను తర్వాత అంటే ఆ పత్రిక పెట్టింది కూడా జమీందారులే కదా. ఎవరు? ఓకే, జమీందారు 4 వరంగల్ ఇది పెట్టండు. మరి ఈ పత్రిక నోరు పెట్టండి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీళ్ళు పెట్టలే కదా. కమ్యూనిస్ట్ వ్యాండలిజం ఇన్ తెలంగాణ. దీనికి జవాబు ఏంటి? ఎక్కడెక్కడ ఇంత చేసిండని మొత్తం 3 రోజులు అది వచ్చింది మెథడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. దాని తర్వాత ఇప్పుడు రాపర్తి విలేజ్లు, తొర్రూరులో ఎందుకు కమ్యూనిస్టులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అది ఏది వాళ్ళంతగానో ప్రాణాలకు తెగించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ఎవరు చేసిన లీడర్లు ఎవరంతా? ఆంధ్ర లీడర్లు. కమ్యూనిజం ఎప్పుడైతే బ్యాన్ అయిందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినప్పుడు ఆంధ్రలో అంటే మెడ్రాస్ నుండి వాళ్ళు పారిపోయి, మద్రాసులో కూడా గవర్నమెంట్ అదే బ్రిటిష్ గవర్నమెంట్ చేసినప్పుడు వాళ్ళు పారిపోయి మునుగాలకి వస్తారు. అది నల్గొండ జిల్లా అనేది. మునుగాల ఏదంటుందో భౌగోళికంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కానీ అది కృష్ణా జిల్లాకు చెందింది. దీనివల్ల అంటే నిజాం పోలీసు అక్కడ పోకపోయేది, నిజాం మిలిటరీ పోకపోయేది, అదేవిధంగా కృష్ణా జిల్లా పోలీసు ఉండే. కృష్ణా జిల్లా పోలీసు ఇక్కడ రావాలంటే నిజాం టెరిటరీని భూభాగంలో నడుచుకుంటూ రావాలి. అందుకని అక్కడ ఎవరు రాకపోయేది, అది ఒక ఐలాండ్ తిరిగైంది. దాన్ని ఆధారంగా తీసుకొని అక్కడ బ్యాన్ అయిన కమ్యూనిస్టులు ఇక్కడ తలదాసుకున్నారు. అంటే మీరు చెప్పేదాని ప్రకారము ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుల కారణంగానే తెలంగాణలో జరిగిందని? అంతే అంతే అంతే. అంటే విష్ణు రామచంద్రారెడ్డి అంటే బయట ఈ రికార్డ్ చేసినంత ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడేది ఆ మిస్కిన్ అనే ఒక గుండా ఉండేవారు, అతను చాలామంది దౌర్జన్యాలు అట్లాంటి. ఇప్పుడు ముఖాముఖి మాట్లాడాలంటే ఇటు మాట్లాడచ్చు అటు మాట్లాడుతూ, అక్కడ ఉన్న మీకు ఒరిజినల్ రైటింగ్స్ ఏమున్నాయి? వేరే పత్రిక పరిగెట్టేటప్పుడు ఇండివిజువల్ మిస్కిన్ ఆయన మనిషి ఇది చేసేది ఇది తర్వాత ముచ్చట అక్కడ ఉన్న విషయాలు జరిగిందండి. ఇప్పుడు సాకలైలమ్మ విషయం ఉన్నదండి, నిజమే సాకలైలమ్మ భూమి పోయినమాట వాస్తవము. కానీ ఆ భూమి ఎవరిది? సాకలైలమ్మ ఏదంటుందో ఒక బ్రాహ్మణ్ ఏది రంగారావు అనేది ఆయన దగ్గర కౌలు తీసుకుంటుంది. తర్వాత ఇక్కడి పరిస్థితులు వ్యవసాయాలు సరిగ్గాక వర్షాభావంలోన పంటలు పండవు, ఆమె సఫర్ అయినమాట వాస్తవం. కానీ కౌలు ఇయ్యదు. అయితే ఆమె 3-4 సంవత్సరాలు ఆయన కౌలు బాకిపడి అయ్యి ఉంటే ఆయన తీసుకొచ్చి భూమి అమ్ముతాడు. ఆ భూమి అమ్మినప్పుడు విష్ణు రామచంద్రుడు ఉంటాడు, రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆయన భూమి మీద పోతాడు. ఆమె ఇప్పుడు భూమి మీదకి పోయినప్పుడు ఆమె ఏదుంటుందో కమ్యూనిస్ట్ సపోర్ట్ అడిగింది, కమ్యూనిస్ట్ వేసినారు. ఇది జరిగిన వాస్తవం, రికార్డెడ్ హిస్టరీ. ఇంకా మీరు ఏ విధంగా ఎటు ఆలోచించినా ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తారో, ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. జరిగినది ఇది. అంటే
ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం విష్ణు రామచంద్ర రెడ్డి యాజ్ పర్ లా వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఆయన మంచివాడా చెడ్డవాడా తర్వాత విషయం, ఆయన కొన్నది వాస్తవం, రిజిస్టర్ అయిందే వాస్తవం. ఆయన ఎటువంటి వాడు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ మనకు ఈ అంశంలో. ఈ అంశంలో ఓకే సార్, నిజంగా ఆయన మీద సాధారణంగా గడిలలో దుర్మార్గాలు జరిగినాయి. ఇప్పుడు చాలామందికి అంటే దొరా దేశముఖు గడి ఈ మూడు లేకుండా మాట్లాడుతుంటారు. అంటే ఎట్లా? ఇప్పుడు దేశ్ముఖ్ అంటే పదం ఏదో, నిజాం ఎట్లా పెడతా అండి? మరాఠీ పదం అది. నిజాం పెడితే జమీందార్ అంటారు, జాగీర్దార్ అంటారు, తాలూకుదార్ అంటారు. మరాఠీ పదం ఎట్లా పెడతారండి? సంస్కృత పదం దేశ్ముఖ్ అని. దేశ్ముఖులు ఎవరు మరి? దేశ్ముఖులు శివాజీ అపాయింట్ చేస్తాడు మొఘలాయ్ ఏరియాలో చౌత్ కలెక్ట్ చేయడానికి, పండిన పంటలో 1/4 కలెక్ట్ చేయడానికి పెట్టిన వాళ్ళు దేశ్ముఖ్. అయితే దేశ్ముఖులు ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు, బ్రాహ్మణులు ఉన్నారు, దాని తర్వాత బీసీలు ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు టు కలెక్ట్. ఏ దేశ్ముఖులు? ఎంతమంది దేశ్ముఖులు అండి? 72 తెలంగాణలో 72 మాత్రమే దేశ్ముఖులు. ఓన్లీ 72? 72 ఫ్యామిలీస్ అంటే మిథోలు దొరలు. దొర ఇది డిఫరెంట్ ఫ్రమ్ దేశ్ముఖ్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. 72 మేము అవన్గల్లు దాంట్లో కూడా మేము రికార్డెడ్ హిస్టరీలో ఏది రికార్డ్ అయినా ఏతో ఉంటుందో, మొన్న అవన్న 2 ఇయర్స్ క్రితం సన్మాన్ చేసినప్పుడు కొన్ని ఫ్యామిలీలకు ఏతో 7 ఫ్యామిలీలకు సన్మాన్ చేసిన దేశ్ముఖ్ అని. దేశ్ముఖ్ వాజ్ అపాయింటెడ్ బై శివాజీ లేటర్ అండ్ పేష్వాస్ టు కలెక్ట్ చౌత్ ఫ్రమ్ మొఘలాయ్ రీజన్, దట్ ఈజ్ మొఘలాయ్ రీజన్ అంటే ఇంక్లూడింగ్ ఆసఫ్ జాయిస్ నిజాం దగ్గర 1/4 కలెక్ట్ చేయడానికి అపాయింట్ చేయడం. వాళ్ళు ఉండేది గడి అంటారు. అందుకని దీని తర్వాత ఎప్పుడైతే లాస్ట్ పేష్వా బాజీరావు సెకండ్ 1918లో బ్యాటిల్ ఆఫ్ కోటగాంలో ఓడింపబడితే పేష్వాషిప్ ఎబాలిస్ట్, అప్పుడు నిజాంకు ధైర్యం వస్తుంది. సర్ సలార్ జంగ్ ఏం చేస్తారంటే రిఫార్మ్స్ అని తెచ్చి ఈ దేశ్ముఖులను అంతం చేయడం, దేశ్ముఖులు అంతం చేయడం కొరకు పటేల్ పట్టవారిని తీసుకొస్తాడు. పటేల్ పట్టవారి వాజ్ క్రియేటెడ్ అగ్నెస్ దేశ్ముఖ్స్. దేశ్ముఖ్ వాజ్ నాట్ క్రియేటెడ్ బై నిజాం. చాలా చరిత్ర వాళ్ళకి తెలియదండి. దేశాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదండి. నిజాం తొత్తులు అని అంటారు వీళ్ళకి తెలియక ఇష్టం వచ్చిన రాసుకుంటారు. దాని ఏముంది? నిజాం ఎట్లా పెడతాండి? దేశాయ్ ఈ సాంస్క్రిట్ పదం, తురుకోడు ఎట్లా పెడతారండి? అయితే ఎప్పుడైతే ఈ పటేల్ పట్వారి సమస్య వచ్చిన దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొత్త భూస్వాములు అయిపోతారు. వీళ్ళు వచ్చి వీళ్ళు ఏతుంటుందో వీళ్ళు దొరలు అనిపించుకుంటారు. ఎప్పుడు ఎక్కడైతే దేశ్ముఖ్ ఉంటాడో వేరే దొరలు ఉండరు, ఎవరు వేరే కాస్టులు ఎవరు ఉండరు, దేశ్ముఖే అంతే. అందుకని దేశ్ముఖులు లేకపోతే సంస్థానాలు కూడా ఉండకపో. ఎప్పుడైతే ఎప్పుడైతే నిజాం ఏతుంటుందో ఈ దేశ్ముఖులను కూడా ఈ సంస్థానాలను అంతం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేశ్ముఖుల మీద ఆధారపడతారు, వీళ్ళకి సైన్యం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంటే ఈ మధ్యకాలంలో బాగా చాలా బలంగా జరుగుతున్నది, విష్ణు రామచంద్రారెడ్డి ఆ గడిలో అట్లాంటి గడిలలో జరిగిన అకృత్యాలు, అంటే పన్నులు కట్టకపోతే గోళ్ళు ఊడగొట్టేది, ఉంగబెట్టి బండలు పెట్టేది, స్తంభాలకు కట్టేసి కొట్టేది, ఇవన్నీ నిజాలేనా? ఇక చూడండి ఒకటి బాగానండి, 1687లో కుతుబ్షాహీ అంతమైన తర్వాత కుతుబ్షాహీ సైన్యం అంటే ఒక కుతుబ్షాహీ కాకుండా బహుమని కింగ్డమ్స్ మొత్తం ఉన్నాయి కదా, బీజాపూర్, ఇజాపూర్, అహ్మద్నగర్ ఇవన్నీ ఏతుంటుందో ఆ సైనికులంతా అన్ఎంప్లాయిడ్ అయ్యారు. వాళ్ళందరూ ఏతుంటుందో దొంగతనానికి, చోరీలకు, లూటీలకు అలవాటు పడ్డారు. వాళ్ళనే థగ్స్ అంటారు, పిండారీస్ అంటారు. తర్వాత ఆసఫ్ జాయిస్ ఏతుంటుందో ఔరంగజేబ్ ఎక్కడ ఉండేది? ఔరంగాబాద్లో ఉండేది. ఇక్కడ రాత్రికమే లేకుండా పోయింది. తర్వాత లాండ్ ఆర్డర్ టోటల్ బ్రేక్ అయింది. ఇప్పుడు లాండ్ ఆర్డర్ టోటల్ బ్రేక్ అయినప్పుడు లోకల్గా ఉన్న చీఫ్టన్స్ వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. చేసినప్పుడు వీళ్ళు ఏతుంటుందో ఆ గడి కట్టారు. ఆ గడి ఏంది? ఎప్పుడైతే ఊళ్ళు దానం లూటి వీళ్ళు చేసినప్పుడు ఆ దాంట్లోకి పోయి వీళ్ళు ప్రొటెక్షన్ తీసుకునేవాళ్ళు. ఇది హిస్టారికల్ నెససరీ. తర్వాత వాళ్ళు కంటిన్యూ అవడైతుంటుందో అది తప్పు. ఆ రోజుల్లో దేశ్ముఖులు ఇప్పుడు ఈ రోజుల్లో పాలిటీషియన్స్లో చెడ్డవారు ఉన్నారు, ఆ రోజులు కూడా చెడ్డ దేశ్ముఖులు ఉన్నారు. ఇట్ ఇస్ దేర్. ఇప్పుడు ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు కూడా చెప్తాను, బహదూర్ యార్ జంగ్ ఎంఐఎం
వాడు ఇంపార్టెంట్ వాడిని అది. ఆయన బయోగ్రఫీ ఏం రాసుకుంటారంటే, దేశ్ముఖులు కనుక లేకపోతే తెలంగాణ ప్రాంతంలో నేను చాలామందిని నేను హిందువులో కన్వర్ట్ చేయగలుగును, వీళ్ళు ఆపుతున్నారు. తర్వాత వీళ్ళ గడిలో తెలుగు మాధ్యమైన వాటిని టీచింగ్ క్లాసులు అరేంజ్ చేస్తున్నారు గడిలో. ఆ రెండు సర్వీసులు చాలవండి దేశ్ముఖులు చేసింది సొసైటీకి. ఆయన క్లియర్ రాస్తాడు, దేశ్ముఖులు వీళ్ళు ఆపుతున్నారు, కన్వర్షన్స్కి ఎత్తుడు ఎందుకు ఆపుతున్నారు అంటాడు. ఇది జరిగింది. అందుకని ఏతుంటుందో ఆ వ్యవస్థ ఇప్పుడు కూడా కంటిన్యూ కావడం అప్పుడే తప్పు. ఏ ప్రతి వ్యవస్థకు మీరు యాజ్ ఏ దేశ్ముఖ్ ఫ్యామిలీ మెంబర్గా అంటే చరిత్రలో ఉన్నట్టు మాట్లాడుకున్నాం. ఉన్నా అంతే. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సనాలిటీగా మీరు సమర్థించుకుంటారా మీ పూర్వీకుల చర్యలను? ఇప్పుడు అందరు దేశ్ముఖులు మెంచుకుంటారు నేను చెప్తలేనే. దేశ్ముఖ్ ఆ వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే పొలిటికల్ నెసెసిటీ, పొలిటికల్ నెసెసిటీ అది అప్పుడే. అందుకని ఫ్యూడలిజం రాస్తున్నప్పుడు వాళ్ళు ఏం రాస్తారంటే, ఫ్యూడలిజం అనేది లేకపోతే అసలు యూరోప్లో మనిషి మళ్ళీ రాతి యుగం నుండి ప్రారంభమయ్యేవాడు. ఎప్పుడైతే రాత్రికాల అది రోమన్ సామ్రాజ్యం పతనమైనాక డార్క్ ఏజెస్ వస్తాయి, అప్పుడు ఫ్యూడలిజం కాపాడింది. తర్వాత ఈ ఫ్యూడలిజం ఏదో ఎప్పుడైతే రెండు రిఫర్మేషన్ వచ్చిందో ఫ్యూడలిజం ఎండ్ అయిపోయింది. అందుకని ఫ్యూడలిజం ఆల్సో ఏ రోల్ దానంతా కదా, ఎండ్ కాలేదు కదా, ఎండ్ చేయబడింది, ఎండ్ చాలా వరకు ఎండ్ అయిపోయింది. చాలా వరకు ఎప్పుడైతే ఏదో నిజాం వ్యవస్థ వచ్చిందో, రూల్ అండ్ ఇది వచ్చిందో, నిజాం వాళ్ళు ఏదో దేశ్ముఖులు. మీరు ఒకటి దేశ్ముఖ్ ఇది డిఫరెంట్, దొరలు డిఫరెంట్. 1818లో ఎత్తుండో దేశ్ముఖ్ ఖతమైపోయారు, బట్ దే కంటిన్యూ టు బి ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు కొనసాగారు అంతే. అంతేకాని దేశ్ముఖ్ వాళ్ళదే గడి, ప్రతి ఒక్కరిది గడి కాదు. ఇప్పుడు విష్ణు రామచంద్ర రెడ్డి దేశ్ముఖ దొరణ? దేశ్ముఖ్ ఈజ్ టు కలెక్ట్ చౌత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పేష్వాస్. అంటే వాళ్ళు కేమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఒరిజినల్ విత్ దొరాల్ మహారాష్ట్ర. ఇదంతే తప్పండి వీళ్ళు రాసేది. వీళ్ళకి దొరలు దేశ్ముఖులు ఏది తెలియకుండా ఇష్టం వచ్చిన రాస్తుంటారు. పోలీస్ పటేల్ పట్టు వారు కూడా తెలియదు వీళ్ళకు, అన్నీ కలిపి రాస్తుంటారు దౌర్జన్యాలు అని. మీరు హిస్టారిక్ ఒరిజినల్ రికార్డ్ ఇప్పుడు విష్ణు రామచంద్రుడికి 10,000 8,000 భూములు అంటారు, 3,000 ఎకరాలు 10,000 ఎకరాలు అంటారు. నేను అన్న వాళ్ళకి నేను ఒకటే నేను అంటుంటే, ఆ రోజులో ఉన్న పహాణీలు వచ్చి చూపించామండి. మూదమానికి ఎవరు రాసిండ్రు మనం తీసుకొచ్చి చూపించారు కాదు. ఆ రోజు ఎప్పుడు కానీ హిస్టరీ ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ కాదు. ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ఇప్పటికీ ఉన్నాయి. మీరు ఆర్కైవ్స్లో మీరు బాగుండి ఓల్డ్ రికార్డ్స్లో ఆయనకు ఎంత భూమి తీయండి, ఎంత ఉంది మీరు పరిశోధన చేసిన ఎంత ఉంది ఆయనకు? అబౌట్ 1823 ఉన్నాయి అంతే. 1800 ఎకరాలు 1800 ఎకరాలు అంతే. ఈ 3,000 10,000 14,000 ఇది ఉట్టిదే చెప్పొచ్చు. కానీ వాళ్ళ అబ్బాయి బాబుదొర గురించి చెప్తారు, ఆయన చాలా ఆరాధకాలు చేసినట్టు. నిజం, కొన్ని ఆరాధకాలు చేసిన మాట వాస్తవము. అందుకనే ఆయన పారిపోతున్నప్పుడు ఆయన జనగాం రైల్వే స్టేషన్లో పట్టుకొని చంపిన మాట కూడా వాస్తవం. దీనికి ఏతుంటుందో అప్పుడు ఏమిందంటే, మీకు ఏమి ఇప్పుడు పావర్టీ ఉండదండి, ఇగ్నోరెన్స్ పావర్టీ ఉంది. దాన్ని కొన్ని పార్టీలు కొన్ని ఇండివిజువల్స్ ఎక్స్ప్లాయిట్ చేసారు, దట్స్ ఆల్. ఇప్పుడు తిరుగుబాటు తిరుగుబాటు అంటూ ఇప్పుడు రోజుకు స్వతంత్రం వచ్చిన తర్వాత రోజుకు తిరుగుబాటు జరుగుతుంది ఇండియాలో. రోజుకు ఏటో ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వమే లేదు, ఈ రాజరికమే లేదు, ఏం లేదా? రోజో తిరుగుబాటు, ఇప్పుడు నక్సలైడ్ తిరుగుబాటు, అంతకుముందు రోజో తిరుగుబాటు, తర్వాత జంగల్లో వాటికి ప్రజల మద్దతు ఎంతుందనేది కూడా ఆ రోజులు. ఇప్పుడు దీనికి ప్రజల మద్దతు ఎంత ఉండదు? ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత వేలాది మంది ప్రజలు కమ్యూనిస్ట్ల పడి ఆనాడు రావినారాయణ రెడ్డి పిలిపిస్తే, అరే రావినారాయణ రెడ్డి, రావినారాయణ రెడ్డి హింసల్ఫే దొర ల్యాండ్ లార్డ్, నరసింహారెడ్డి అవును ఆయన కూడా ల్యాండ్ లార్డ్. వీళ్ళు ఏంటంటే ఆరుట రామచంద్రారెడ్డి, ఆరుట రామచంద్రరెడ్డి కొలనపాకు మాకు, వీళ్ళంతా స్మాల్ ల్యాండ్ లార్డ్స్. వాళ్ళకి సోషల్ స్టేటస్ లేదు. ఎజు అప్పుడు ఏమైందంటే 40s 50s బాగానండి, 40s 50s ఎడ్యుకేషన్ వచ్చింది. ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ స్టార్టెడ్ 1918. తర్వాత రావినారాయణ రెడ్డి రెడ్డి హాస్టల్లో చదువుకున్నాడు, ఇది ఎడ్యుకేషన్ వచ్చేసింది వీళ్ళకు. తర్వాత ఆ ఉన్న భూములలో పంటలు కూడా మంచిగా పండినాయి. ఏది కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ముఖ్యంగా టొబాకో మిర్చి ఇవి పండే, ఆర్థికంగా కూడా డెవలప్ అయ్యారు, ఎడ్యుకేషన్గా డెవలప్ అయ్యారు. తర్వాత వాళ్ళు ఏదంటే అవుట్లుక్ డెవలప్ అయింది, కానీ సోషల్ స్టేటస్ లేదు. దేశ్ముఖ్ తర్వాతనే వీళ్ళంతా దే ఫాట్ అగ్నెస్ట్ సోషల్ రికగ్నిషన్. అదేం తగ్గిస్తున్నారు వాళ్ళ
నేను అక్కడ ఉండే సంగతి చెప్తున్నా. అంటే వాళ్ళ సామాజిక గుర్తింపు కోసం, సమాజంలో పేరు కోసం అంతే వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. సాయుధ పోరాటం ఇప్పుడు చూడండి, ఇదే రావినారాయణ రెడ్డి ఆయన చెల్లెని ఎవరికి ఇచ్చిండండి? మల్కాజ్గిరి మసన్ రెడ్డి దేశ్ముఖ్ ఇచ్చిండు. వేరే కులాలకి వెళ్ళేదే. ఆయన కూతుర్ని ఎవరికి ఇచ్చిండు? ఓ దొరకు ఇచ్చిండు. సోషల్ స్టేటస్ అండి వాళ్ళకి కావాల్సింది. అగనిస్ట్ వాటనే దేశ్ముఖ్. ఎప్పుడైతే దేశ్ముఖ్ అయిపోయారో సాయుధ పోరాటం వద్దన్నారు. ఎందుకు వాళ్ళు ప్రాణాలు పెట్టారు కదా. ఏం ప్రాణాలు పెట్టినండి? ఎక్కడున్నారు వీళ్ళు? ప్రాణాలు పెట్టిన దాంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈయనను రావినారాయణ చంపడానికి ప్రయత్నిస్తే ఈయన బాంబే పారిపోయాడు. ఇదే కమ్యూనిస్టులు ఆయన చంపితే పారిపోయాడు. ఫీల్డ్లో ఉన్నారు, ఉన్నారు కదా. ఫీల్డ్ ఉన్నాడు, ఫీల్డ్ ఉన్నారు. ఫీల్డ్ ఎవరు ఉన్నారు? దళితులు, బీసీలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా భూములు వచ్చినాయా అండి? 10,000 ఎకరాల భూములు పంచారు, 3,000 గ్రాములు. రాయడం నేను కూడా రాస్తా, మీకు ఎవిడెన్స్ చూపించండి. చరిత్ర ఎప్పుడు కానీ ఒరిజినల్ ప్రైమరీ ఎవిడెన్స్. దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన చరిత్రలో, ఆయన ఇతలపల్లి సుందరయ్య రాసిన చరిత్రలో, నేను కూడా రాస్తావు, నేను కూడా రాసిన నాకు ఇప్పుడు ఈయన కూడా రాసిండు. మరి ఏమంటారు? ఈయనైతే నెక్స్ట్ రైట్ పెద్ద లీడర్, కొల్లూరు చిరంజీవి నెక్స్ట్ రైట్ పెద్ద లీడర్. ఆయనే రాసిండు ఈయన అన్ని అబద్ధం అని. మరి దీని ఏమంటారు? ఆయన ఏం రాసిండు? అదే ఇటు రాయకుండా ఆయన ఏంటంటే హిస్టరీ కాన్ఫరెన్స్ అయినప్పుడు కాన్ఫరెన్స్లో కూడా ప్రజెంట్ చేసిండు. అంటే మీరు ఇప్పుడు తెలంగాణకు వచ్చిన పేరే ఇది, సగటు మనుషులు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేశారు అనే ఒక ఫేమస్ డైలాగ్స్ కదా ఇవి. అవును, ఇవి డైలాగ్ సినిమాల కొరకు రాసుకున్న డైలాగులు. ఇప్పుడు చూడండి, ఇది లైఫ్ కాదా అది? ఇప్పుడు మా భూమి డ్రామా చూడండి. తెలంగాణలో అల్లరి చేసి ఏ విధంగా అల్లరి చేసి సైన్యాన్ని పంపి హైదరాబాద్ని ఆక్యుపైయాలని చేసిండ్రు. ఇదే మా భూమి ఆంధ్రాలో చేసినప్పుడు బ్యాన్ చేసిండ్రు. అయినప్పుడు ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అండి, 1956 అసెంబ్లీ 3 ఫిబ్రవరి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఒరిజినల్. అప్పుడు ఆంధ్రరాష్ట్రంలో, సంజీవ్ రెడ్డి ఏమంటారంటే, అవును మేము కాంగ్రెస్ వాళ్ళు చేయించిన మాట వాస్తవము హైదరాబాద్లో అల్లరించడానికి, కానీ అదే ప్రజలను రెచ్చగొట్టేది ఉన్నది, కనుక మా భూమిని ఆంధ్రాలో మేము బ్యాన్ చేస్తున్నామని అసెంబ్లీలో అని చెప్పిండు. మరి దీని జవాబు ఏంటి? అంటే ఇక్కడ అక్కడ అప్పుడు ఉన్న దేశముఖులు, దొరలు, దేశాయాల దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలను రక్షించడానికి చైతన్యం దేనికి చేసినామని ఆయన ఉద్దేశం కావచ్చునేమో. లేదు, ఆయన అట్లా ఏమంటలేడు. ప్రజలు రెచ్చగొట్టడానికి ఉన్నది కనుక ఆంధ్రాలో వద్దు అంటాడు. ఓపెన్గా మీ ముందు ఉన్నది అసెంబ్లీ ప్రొసీడింగ్స్. ఇది ఏంటంటే హైదరాబాద్ని ఏ విధంగా నాకు పోయాలి అంటే, మీ ఉద్దేశం మీరు ఎటు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే, ఇన్నాళ్ళుగా చదువుతున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర అది తప్పు, దాన్ని కౌంటర్ పార్ట్ చేసినట్టు కనబడుతుంది నాకు మీ ఆర్గ్యుమెంట్ మొత్తం. ఇప్పుడు రైతాంగం పదమే లేదండి, తర్వాత రాసుకున్నారు. 1972 ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టులకు పెన్షన్ ఇస్తామని అన్నారో అప్పుడు వీళ్ళు ఏదో ఉంటుందో 72 తర్వాత వచ్చినప్పుడు. మరి 1000,000 మంది ప్రజలు కమ్యూనిస్టులు ఎంత ఎందుకు వెళ్ళినట్లు? ఎవరు ఊళ్ళకు వీళ్ళు. అవును, ఇప్పుడు నిన్న మీటింగ్ ఇక్కడ జరిగింది, ఏది ఖమ్మంలైంది, 100,000 మంది వచ్చిండ్రు. దాని ఏముందండి? మరి గుత్పల సంఘాలు ఎందుకు పెట్టుకున్నారు? ఎంతమంది పెట్టినండి? ఎంతమంది ఊరికో సంఘం ఉండే? అవును పెడతారు ఊరికో సంఘం. మీరు వస్తుంటే వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు, అన్ఎంప్లాయ్డ్ చాలామంది వస్తారు గుత్పల సంఘం. ఇప్పుడు నిజాం ప్రభుత్వం పోలీస్ యాక్షన్ తర్వాత ఎండ్ అయిపోయింది కదండి, 48 17 సెప్టెంబర్ తర్వాత వీళ్ళు కమ్యూనిస్టులు ఎవరితో కొట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, అవునా కదా? మరి దాని జవాబు ఏంది? భారత ప్రభుత్వం అంటే ఇప్పుడు గడీలు ప్రజల సంక్షేమం కోసం పనిచేసినని మీ పరిశీలన తెలియదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమ్యూనిస్ట్ నిజాం అయిపోయిండు, దేశ్ముఖులు అయిపోయిండు, తర్వాత వీళ్ళు ఎవరితో కొట్లాడిండు కమ్యూనిస్టులు? వై ఆంధ్ర కమ్యూనిస్టులు ఓన్లీ తెలంగాణ కొట్లాడిన వాళ్ళ ఆంధ్ర రీజియన్లు ఎందుకు కొట్లాడలే? అంటే ఎందుకు అంటారు? ఇక తెలంగాణ భూములు ఆక్యుపై చేయాలని. సింపుల్, నిజాం అప్పటికి ఏం చేసినంటే ఇరిగేషన్ డెవలప్ అయింది, ఇదంతా డెవలప్ అయింది. నేను ఇప్పుడు ఒకటే మొదలే చెప్పిన, మహారాష్ట్రలో ఎందుకు లేదు, కర్ణాటకలో ఎందుకు లేదు, కేవలం ఈ 2 జిల్లాల్లో ఎందుకు పరిమితం? అక్కడ చైతన్యం రాకపోతే ఇక్కడ ఏం చేద్దాం? అంతకంటే చేద్దాం, మహారాష్ట్రలో కన్నా మన వాళ్ళు ఇక్కడ చైతన్యం ఉండదా? ఎడ్యుకేషన్ మహారాష్ట్రలో ఎక్కువ ఉండే, కన్నడలో ఎక్కువ ఉండే, తెలంగాణలో తక్కువ.
అంటే ఇన్నాళ్ళు ఈ నాలుగైదు తరాలు చదువుకున్నంత తప్పుడు చరిత్ర అని మీరు అనేది తప్పుడు చరిత్ర అంటే వాళ్ళకి ఇష్టంతో వాడు రాసుకున్నారు అదే జరుగుతుంది అదే కదా అంటే మీరు అంతే ఇప్పుడు ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినల్ మీ ముందు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెడుతున్నాం అంటే ఆనాడు దొరలు భూస్వాములు జనాన్ని ఏమి హింసించలేదా అరే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నారు రోజు రాజకీయ నాయకులు స్కామ్స్ ఉన్నాయి అది కూడా అంతే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నారు కదా రోజు స్కామ్ వెళ్తుండ్రు రోజు ఉన్నారు అంటే మరి డెమోక్రసీ వద్దని తీసేద్దామా దాన్ని దీన్ని పోల్చగలమా ఎందుకు పోల్చడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రోజుకు ఒకటి స్కామ్ అవుతుంది అంటే డెమోక్రసీ అవసరం లేదు మనకు ఇప్పుడు ఇవాళనే హిందూ పేపర్లు వచ్చింది రాజా అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు క్లియరెన్స్ ఇచ్చినప్పుడు 54 ఎకరాలు కోయంబత్తూర్లో ఉండు దాన్ని ఈడీ చేసిన అంటుండు సింపుల్ అండి ఇటువంటి ప్రతి దగ్గర జరుగుతుంటాయి అంటే మనకి డెమోక్రసీ అవసరం లేదు ఇప్పుడు రోజుకో తిరుగుబాటు ఇండియాలో జరుగుతుంది ప్రభుత్వానికి అయితే తెలంగాణ చరిత్రలో మరో చర్చ జరుగుతున్న అంశం విష్ణువీరు రామచంద్ర రెడ్డి వాళ్ళ అమ్మ ఆమెను దొరసాని అంటే తన్నేదట ఆమె దొరాన ఎవరు చెప్పినండి మూదమ్మ చాలా మాట్లాడతారండి ఇప్పుడు చరిత్ర ఎప్పుడు కానీ నోటి మాట చరిత్ర మీరు ఆమె చూసినరా ఇప్పుడు తర్వాత విషయం ఇప్పుడు ఒకటండి ఆమె చేసిన పొరపాటు ఒకటి నేను చెప్తానండి చారిత్రకంగా తప్పు కూడా చాలా పెద్ద తప్పు ఆమె ఏం చేసిందంటే డబ్బు మిత్తిలకు ఇచ్చేది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చేది లైక్ కాబోలి వాలాస్ టైప్ తర్వాత ఏంటంటే దాన్ని వసూలు చేయడం ఇప్పుడు అదే మొట్టమొదటి జనగామ రెయిన్ షాడో ఏరియా వర్షాలే పడవు ప్రపంచం మొత్తం కొట్టుకపోతుంటే అక్కడ చెరువులు నిండుతాయి అటువంటి పరిస్థితి రెయిన్ షాడ్ ఏరియా రాకీ ఏరియా పంటలు పండవు ప్రజలు బీదత ఉంటుంది ఈమె డబ్బు ఇచ్చేది తర్వాత హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఎట్లిస్తారండి ఆమెకు ఆ విచక్షణ జ్ఞానం లేకపోయేది ఆ కలెక్ట్ చేయడానికి దుర్మార్గమైన పద్ధతిలో అవలంబించినమాట వాస్తవము దానివల్ల చెడ్డ పేరు వచ్చింది దుర్మార్గం కలెక్ట్ చేశారు అంటే తప్పే లేదు ఇది లేదు ఉన్నది కూడా చెప్తున్నాను హిస్టారికల్ ట్రూత్ చెప్తున్నాను కానీ రజాకారులు దొరలు రజాకారులు రజాకారులు అయ్యా రజాకారు అంటే ఏంటండి రజాకారు అంటే వాలంటీర్ ఎవరికి వాలంటీరు దొరక మొట్టమొదటి లేతుంటే రజాకారు లేతుంటుందో అది ఎక్కడ స్టార్ట్ అయింది ఉస్మానియా స్టార్ట్ అయింది ఎవరు ఇప్పుడు వీళ్ళకి ఎవరు తెరిస్తే తెలియని గుట్టిన గాలిలో మాట్లాడుతుంటారండి రథాకారులు ఎవరు ఏంటంటే రథాకారులు ఏంటంటే 1932 ఈ ప్రాంతంలో ఆర్య సమాజ్ జాలనల ప్రారంభమవుతుంది అయినప్పుడు శుద్ధి మూమెంట్ స్టార్ట్ చేస్తారు తబ్లీగ్ శుద్ధి వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్లాం మతం ఏదంటుందో మనం మారుతున్నది దీన్ని ప్యూరిఫై చేయాలని హాద్రీ అండ్ ఈయన అరబిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరబిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత ఉర్దూ ప్రొఫెసర్ ఆయన వీళ్ళిద్దరు కలిసి ఈ ఎంఐఎం స్టార్ట్ చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేస్తారు టు ప్యూరిఫై ఇస్లాం అని వాళ్ళు చేస్తారు ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్ట్ అయితే ఎంఐఎం నేను ఒరిజినల్ డాక్ ప్యూరిఫై ఇస్లాం అంటే ఇస్లాం నిజాం ఒరిజినల్ ఏది ఉంటుందో మన దాని ఏమంటారంటే దాని ఏమంటారు ఖురాన్లో ఏ విధంగా ఉన్నదో సున్నాలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఉండాలి దానికి భిన్నంగా చేస్తున్నాం కనుక ఈ మఠం లూజింగ్ ఇట్స్ ఐడెంటిటీ దాంతో ఇస్లాంను ప్యూరిఫై చేయాలని ఉద్దేశంతో ఎంఐఎం ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది చాలామంది వాసు స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ఒరిజినల్ చేయకుండా ఓకే స్టార్ట్ చేసి వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ప్యూరిఫై ఉస్లాం చేసినప్పుడు ఏమంటే అది ఇదవుతుంది బట్ పవర్ఫుల్ ఫెలో దాంట్లో ఏమంటే బహదూర్ యార్ జంగ్ అయితే ఈ బహదూర్ యార్ జంగ్ వీళ్ళు ఈ ఇస్లాం మతాన్ని ప్రబోధిస్తున్నప్పుడు ఆ కాలంలో ఏంటంటే పెద్ద పెద్ద జమీందారులు ముస్లిం జమీందారులు ఉంటారు ఈ దేశముఖులు చాలా చిన్న జమీందారులు పాయగాలు ఉంటారు వీళ్ళ భూములు ఏదో కమ్యూనిస్టులు ఆక్యుపై చేస్తుంటారు వీళ్ళు వచ్చి సెటిల్ అయ్యి
చేసినప్పుడు వీళ్ళు నిజాం పోలీసును నిజాం ఆర్మీని అడితే వాళ్ళు ఏం చేయరు. అప్పుడు ఈ జమీందారులు ఏం చేస్తారంటే నవాబులు జమీందారులు ఎంఐఎంని అడుగుతారు, బహదూర్ యార్జంగ్ను మీరు సాయం చేయాలంటే. అప్పుడు రథాకారులు ఏతుంటుందో ముస్లిం రథాకారులు వీళ్ళు కమ్యూనిస్టుకు అత్యధికంగా చేస్తారు. తర్వాత రథాకారులు కమ్యూనిస్టు ఒకటేటప్పుడు అందుకనే ముస్లిం వెరీ ఇంట్రెస్టింగ్, కమ్యూనిస్టులు ఒక్క ఎకరం కూడా ఒక్క ఎకరం ముస్లిం జమీందారులు ఆక్యుపై చేయాలి, ఒక్క ఎకరం హిందూ జమీందారులు చేశారు. ఎందుకంటే దేర్ ఇస్ అండర్స్టాండింగ్, ఎవరెవరికి అండర్స్టాండింగ్, కమ్యూనిస్టులకు రథాకారులు. ఎస్, ఇది ఎక్కడ ఇది, అరే ట్రూత్ చెప్తున్నా నేను, ఒరిజినల్ ఎవిడెన్స్ చూపిస్తా మీకు. వాళ్ళు ఫైట్ చేసిందే నిజాం, ఎవరు చెప్తారండి, చాలా చాలా సింపుల్గా చెప్పవచ్చు. ఇదే విషయం మీకు అయితే ఉంటుందో ఒక్క నాకు ఒక్క ఎకరం వాళ్ళు ముస్లిం జమీందారులు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు, పైగాలు ప్రతి ప్రతి దగ్గర పైగాలు జమీందారులు ఊళ్ళో ఎందుకు లేవు, ఒక్కడు చేయాలి వాళ్ళు. ఎందుకంటే నిజాం లిఫ్టెడ్ బ్యాన్, వీళ్ళు ఉన్నది మీరు కమ్యూనిస్ట్ పార్టీ మీదనా? ఎప్పుడైతే వేసిండు ఏది 44లో ఏంటో రథ క్లియర్ ఉంది, ఈయన ఎక్కడ వెరీ క్లియర్ ఇది. దాని తర్వాత చేసిన వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భూములు చేసినాక ఈ హిందూ భూస్వాములు ఉంటారు కదా వీళ్ళు కూడా రథకాల సహాయం అడుగుతారు, నిజం రథకాల సహాయం చేస్తారు వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకోకుండా. ఈవెన్ ఇంక్లూడ్ మీ దగ్గర ఆధారం ఉన్నాయి, ముస్లింల భూస్వాముల భూములు అరే కమ్యూనిస్టులు ఆక్రమించుకోలేదు, ప్రజలకు పంచలేదు, బుక్ పేరే చెప్తారండి, దాని పేరు విపి మీనన్ రాసింది స్టోరీ ఆఫ్ ఇంటగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, బుక్ పేరు చెప్తున్నా, ఆత ఇది చెప్తున్నా, దాన్ని హైదరాబాద్ చాప్టర్ మీరు చూడండి, ఇది ఉన్నది విపి మీనన్ రాసిండు, అందుకని అథెంటిక్ బుక్ ఏం కావాలి. నేను పుస్తకం పేరు చెప్తాను మరి ఇప్పుడు ఆ లెక్కన ఆయన అథెంటిక్ అయినప్పుడు దేవరపల్లి వెంకటేశ్వరరావు, పుత్తులపల్లి సుందరయ్య, రావినారాయణ రెడ్డి ఇలా దాని తర్వాత ఇంకా ఇంకా మంది రాసిండ్రు పోనీ ఫిజికల్గా నాకు చూపించండి. ఓకే వాళ్ళు కూడా ఆయన కూడా నమ్మొద్దు వీళ్ళని కూడా ఫిజికల్గా ఏ ముస్లిం జమీందారు ఆక్యుపై చేసింది ఎవిడెన్స్ చూపించండి. అసలు ముస్లిం జమీందారు ఉన్నారు కూడా మరి ఎక్కడ రికార్డు మరి ఉన్నారో లేరో కూడా తెలియదు, జాగిరదారు ఎందుకు లేరు మీరు చెప్పండి, ఎవరు ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు, అంటే 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్నాడు చాలు, ఇప్పుడు పెంబడుతున్నారు ఇక్కడ కొలం పాకలరు చాలా ఉండే, వాళ్ళు ఏం ముట్టుకోలేదు, ఎవరు ఎవరు టచ్ చేయలే, ఎందుకంటే అండర్స్టాండింగ్ కమ్యూనిస్టులను రజాకారులు చంపి ఇవ్వండి, దినకర్ రాజా రాత్కర్ రాజా వినండి, ఇది అసలు కమ్యూనిస్ట్ ఎవడు రజాకారు తేడా లేదు మీరు చూడండి. మీరు ఇప్పుడు నేను కాదండి పెద్ద నక్సలైట్ రాసిన పుస్తకం ఇది, ఆధారంతో రాసాడు కొల్లూరు, ఇది ఇంతకన్నా పెద్ద నక్సలైట్ దేవులపల్లి కాదు, పిత్తలపల్లి సుందరయ్య కాదు. సరే మీరు అనేది ఇప్పుడు రజాకాలను కాపాడింది, రజాకాలను పెంచి పోషించింది ఎవరు, అసలు రజాకాలలో ఎవరెవరు ఉన్నారు? అయ్యా రజాకారులు అంటే మీరు ఇప్పుడే చెప్పిన రజాకారులు ఏదైతే ఉంటుందో రజాకారు అంటే వాలంటీర్ 5 రకాల రథకాలు ఉంటారు, మీరు నమ్మరు పోలీసు రథకాలు ఉన్నారు ఇప్పుడు కూడా. మీరు ఈ టీవీ ఛానల్తో మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే రుస్తుం జైన్ ఉన్నాడు డీజీపీ, ఆయన మీరు అడగండి బాంబేలో, ఆయన అప్పుడు అకోలా జిల్లా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉన్నది మహారాష్ట్రలో ఉన్నది అకోలా, ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిటంటే హోంగార్డ్స్ను పోలీస్ కానిస్టేబుల్స్ను రథాకారుల వేషం వేయించి హైదరాబాద్కు పంపి హైదరాబాద్ అలజడి చేయించి పేపర్ రిపోర్ట్స్ అన్ని తీసుకుపోయి హైదరాబాద్లో రథాకారులు ఈ దురాఘాతం చేస్తుండని మీరు ఇంటర్వ్యూ ఇవ్వమంటాడు. ఆయన ఏమంటే భారతదేశ పోలీస్ చరిత్రలో ఇది ఒక దుర్దినమని ఆయన పుస్తకం రాస్తాడు. ఆయన ఇప్పటి ఎందుకంటే ప్లాన్ ఏంటి హైదరాబాద్లో చేసి లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది గడబడైతుంది, తర్వాత ఆర్మీని పంపి హైదరాబాద్ ఆక్యుపై చేయాలని, ఎందుకంటే నిజాం ఇండిపెండెంట్గా ఉంటా అంటాడు, ఏ విధంగానే హైదరాబాద్ని ఆక్యుపై చేయాలి, అందుకని ఇక్కడ అల్లరి చేయాలి, అల్లరి చేసినట్టు నిజాం రథాకాలతో చేయిస్తుండని. ఆయన ఎప్పుడు బతికి ఉన్నాడు మీరు అడగండి, హైదరాబాద్ ఉన్నాడా లేదు, బాంబే వెళ్ళినాడు రుస్తుంజీ డీజీపీ డైరెక్టర్ జనరల్ పోలీస్, ఆయన పుస్తకం రాస్తాడు
భారతదేశ పోలీస్ చరిత్రలో దుర్దినమ రాస్తాడు. నాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేమంటారు? ఒక 5 రకాల పోలీసు రాజాకారులు, ఇంకా హిందూ రాజాకారులు ఎవరికి పడిరాని వాళ్ళందరూ కూడా చేస్తారు. మూడు అయితే కాంగ్రెస్ రాజాకారులు. 4 కాంగ్రెస్ రాజాకారులు తెలుసునండి. ఇదే రామానంద తీర్థ వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారు తెలుసునండి? ఉమ్రి బ్యాంకు లూట్ చేస్తారు. ఏది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బ్యాండ్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బ్యాండ్ బికాజ్ వీళ్ళంతా డ్యూటీలు చేస్తున్నారని. ఓకే, నాలుగోది ఎవరు? ఎవరు? నాలుగో రజాకారు. నాలుగో రజాకారు చేస్తుంటుందో వీళ్ళు, ఇది కమ్యూనిస్ట్. 5 రజాకారు కాసిం రజీ రజాకారు. ఈ అన్నీ ఇసి ఈ దురాఘాతాలన్నీ కాసిం రజీ మీద పేర్లు పడతాయి. వాడు నోటి దురద ఎక్కువ. వీళ్ళు అందరూ అంటే నిజాం ఫ్లాగ్ ఎత్తుంటుందో రెడ్ ఫోర్ట్లో పెడతామని అంటారు కదా. మరి ఇటువంటి యూజ్లెస్ స్టాక్ లూజ్ స్టాక్ చేసేది మొత్తం ఆయన మీద పోయింది. ఫైట్ ఆఫ్ రజాకార్స్. మొన్న రాజమౌళి వాళ్ళు నన్ను వచ్చి నన్ను రజాకార్స్ ఫైల్స్ సినిమా చేయాలి, మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఉందట అంటే వద్దని చెప్పిన. అదొక దుర్దినం. ఏం మాట్లాడి మీ దగ్గరికి వచ్చాయని? ఎందుకు ఆయన ఉద్దేశం ఏంటట? ఆయన ఉద్దేశం రజాకార్లది ఏంటి అని అడిగిండు. అంటే ఫిలిం ఇది అంటే తీయొద్దని చెప్పిన ఆయనకు. నేను అడ్వైజ్ టీమ్ ఏదో దుర్దినం, ఒక బ్యాడ్ డే, దాన్ని మర్చిపోవాలి. ఎవరు ఎందుకు ఇది కాదు, ఇది జరిగిపోయింది, ఇది బ్యాడ్ డే, ఇటువంటి ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకు వై టు రీఓపెన్ ద ఓల్డ్ వౌండ్స్? ఆయన మిమ్మల్ని ఇంకెవరైనా పట్టుకొని తీస్తే తీస్తాడు. ఎందుకు తీయడు? తీస్తాడు. అప్పుడు కూడా కేసు చేస్తారా? అప్పుడు ఎప్పుడు చూద్దాం. అప్పుడు కేసు నాకు లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. తీస్తే అందరూ చేయాలి. పోలీసులు చేసింది దురాఘాతాలు చేయాలి, కమ్యూనిస్టులు చేసింది చేయాలి, తర్వాత రామానంద తీర్థ వాళ్ళు లూట్ చేసింది చేయాలి, అందరూ చేయండి. కాసిం రజీ చేయండి. బేసిక్ ప్రిన్సిపల్, కమ్యూనిస్టులు పేద ప్రజల కోసం పనిచేసినట్టే మీరు ఆ మాటను ఎట్లా చెప్తారు? నమ్ముతారా లేకపోతే కనుక కాదంటారా, అబద్ధం అంటారా? ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినా ఎంతమంది పేద ప్రజలకు భూములు వచ్చినాయండి? ఇప్పుడు ఖమ్మంలో ఎంతమంది భూస్వాములు పేదల కోసం నిలబడి ఎండనక వాననక తిండి లేకనే పని? ఎందుకు వాళ్ళు చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఖమ్మంలో ఎంతమందికి భూమి ఇప్పించండి? నా దగ్గర లెక్కలు లేవు. అంతే అయిపోయి తిప్పించుండొచ్చు. నాకు లెక్కలు లేవు వాళ్ళ దగ్గర. మీరు చూపించండి. చూసా ఇంటర్వ్యూ చూసినా కానీ రెస్పాండ్ అయితే కనుక మళ్ళీ పార్ట్ టూ చేయాల్సి వస్తే మళ్ళీ. ఎందుకంటే చర్చ జరుగుతుంది తప్పకుండా. చర్చ జరుగుతుంది. నేను అనేది ఒకటే, నన్ను కూడా మీరు నమ్మద్దు. ఎవిడెన్స్లు ఇప్పుడు ఈయన ఒరిజినల్ ఎవిడెన్స్లు పెట్టి ఈయన తీసిండు పెద్ద నక్సలైట్ లీడర్. అవును. ఈ విధంగా మీరు అప్పుడు ఒరిజినల్ ఎవిడెన్స్ చూపించండి. మీరు ఇక్కడ కమ్యూనిస్టుల మీదనే ఒక రకమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రెండవది జాతీయ ఎజెండా మీద మీరు ఒక ఈ మధ్య ఇక్కడ రాచిన నేను చదివినది. అందరూ పింగళి వెంకయ్య అంటే మీరు కాదని చెప్తారు. నాకు ఎవిడెన్స్ నోటీసులు కూడా ఇస్తున్నా. దాని కథ ఏం చెప్పండి అసలు, స్టోరీ ఏంది? ఇప్పుడు పింగిలి వెంకయ్య ఆయనే ఒక ఫ్రీడమ్ ఫైటర్. అయితే నేను జెండా తయారు చేసినా అని అంటారు, తప్పది. ఆయన యాక్చువల్లీ ఏతుంటుందో జెండా తయారు చేయాలని ఒక కమిటీకి కూడేస్తారు. ఆ కమిటీలో ఏతుంటుందో అభినవ్ ఠాగూర్ వాళ్ళందరూ కలిసి చేద్దంటారు. అది ఎప్పుడు కూడా కూసోలేదు. అయితే మొట్టమొదటిసారిగా జెండా ఏతుంటుందో ఇది దాన్ని ఏమంటారంటే 1916లో మొదటిసారిగా అన్విసెంట్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హోమ్ రూల్ జెండాను ఆ జెండా వేస్తారు. ఫస్ట్ జెండా కాంగ్రెస్ వేసింది హోమ్ రూల్ జెండా. అయితే ఆ జెండా ఏతుంటుందో అంటే ఐరిష్ జెండాను ఆమె వేస్తారు. దాంట్లో ఆ ఎర్ర రంగు తీసేస్తారు, రెండే కలర్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ జెండాను ఏతుంటుందో, అంతకుముందుకు జెండానే లేదు. అయితే ఈ పింగిలి వెంకయ్య ఏతుంటుందో మేము జెండా వేస్తా జెండా వేస్తాను ప్రతిసారి. అంటే అప్పుడు విజయవాడలో మీటింగ్ అవుతుంది, గాంధీ దగ్గర పోతాడు. ఓ మీటింగ్ ఏంటంటే ఊకే అంటున్నాడు కదా ఓ ఏసీ తీసుకురావా అంటాడు. ఆయన ఏసీ తీసుకొని వస్తాడు. ఏసీ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కమిటీలు పెట్టే ముందు ఏదుంటుందో కమిటీ క్లోజ్ అయిపోతుంది, పెట్టాడు. అయితే నెక్స్ట్ డే వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు జెండా ప్రసక్తి లేదు, ఏది కూడా లేదు, ప్రసక్తి లేదు. తర్వాత అప్పుడు నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఆయన రాస్తాడు ఈ జెండా ఏతుంటుందో హోమ్ రూల్ జెండానే పెట్టినాం అన్నాడు. ఆయన ఒక్కడ కూడా పింగిలి వెంకయ్య పేరు లేదు.
తర్వాత నేను హరిజన్ డాక్యుమెంట్స్ ఏది యంగ్ ఇండియా డాక్యుమెంట్స్ తీసినప్పుడు గాంధీ ఏం రాస్తారంటే జెండా గురించి పింగిలి వెంకయ్య నేను చెప్తే ఆయన వేసిన మాట వాస్తవం, కానీ దాంట్లో ఏమీ లేదు, సారం లేదు, నేను సారం లేదు కనుక నేను సంతోషంగా ఉన్నా, నేను కాంగ్రెస్కి ఏం వేయలేదు అంటాడు. నాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది. మరి జాతీయ జెండా తయారు చేసింది ఎవరు? ఎవరు చేయలేదు, ఆమె చేసింది. ఎవరు? పింగి ఉమెన్. అయితే నేను దీనికి ఒక 45 ఆర్టీఐ యాక్ట్లు అడిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ హోమ్ అఫేర్స్ అంటే మా దగ్గర జెండా మీద సమాచారం లేదని రైటింగ్లు ఇచ్చింది నాకు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అడిగిన రైటింగ్లు ఇచ్చిండ్రు. ఉస్మాన్ యూనివర్సిటీని అడిగిన మా ఎవరి దగ్గరే లేదంటుండ్రు. మరి మీకు ఎట్లా దొరికింది? వాళ్ళ ఏది ఆయనకు నాకు రెండు ఆధారాలు. ఒక ఆధారం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్ జెండా మీద రాస్తున్నప్పుడు ఈమె వేసిన జెండాను. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే జెండా ప్రస్తావన వచ్చినప్పుడు ఒక కమిటీ వేస్తారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వేసినప్పుడు ఆ కమిటీ అన్ని జెండాలను ఎంతోమందిని ఆమె ఇది ఇస్తారు, నమూనాలు ఇస్తారు, ఈమె ఇచ్చిన నమూనా యాక్సెప్ట్ చేసినామని ఉన్నది అంతే. ఎవరామె? సురయ్య తయాబ్జీ, హైదరాబాద్ ఉమెన్. ఆమె ఇచ్చినట్టున్నది. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆమె హైదరీ ఉన్నట్టు కదా ప్రైమ్ మినిస్టర్ మేనగూడలు, ఆమె భర్త ఐసీఎస్ ఆఫీసర్. హైదర్ అలీ హైదర్ హైదరీ హైదరీ హైదర్ అన్న ప్రైమ్ మినిస్టర్ ఉండే చివరి ప్రైమ్ మినిస్టర్ కదా. ప్రైమ్ మినిస్టరు ఆయనే మేనగూడలు. తర్వాత ఆమె భర్త ఎంత ఉంటుందో తయ్యబ్జీ అని మీరు ఫేమస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయనే బద్రుద్దీన్ తయ్యబ్జీ. తయ్యబ్జీ కొడుకు. అందుకని ఇవన్నీ చరిత్రలు చాలా ఇది ఉంది. పింగళి వెంకయ్య కాదు, సురయ్య తయ్యబ్జీ జాతీయ జెండా తయారు చేసినారు మీరు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, లెటర్ కూడా మేము గవర్నమెంట్కి నోటీస్ కూడా సర్వ్ చేసిన. గవర్నమెంట్ ఏమన్నది? వాడు జవాబు ఇస్తారు, ఇయ్యరు, కోర్టులకు వేసేయాలి. మీరు కోర్టుకి వెళ్తారు దీని మీద? మళ్ళీ అన్ని వివాదాలు, మొత్తం వివాదమైన విషయాలే వస్తున్నాయి. మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్ తీసేవరకు ఇంకోతి ఉన్నది, వీళ్ళు రాస్తున్నది ఇంకోతిగా. మీరు జగన్ మూడు రాజధానుల విషయంలో కూడా ఎక్కడో కామెంట్ చేసినట్టు నేను చూసాను. అదే జగన్ ఏతుంటుందో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలంటే రాయలసీమలో తెలంగాణ మేము ఆంధ్రాలో కలవమంటారు. రాయలసీమ వాళ్ళు ఆంధ్రాలో మేము కలవమంటే అప్పుడు వీళ్ళు ఏతుంటుందో రాయలసీమ వాళ్ళు కోస్టల్ రాయలసీమ రాయలసీమ వాళ్ళు కోస్టల్ ఆంధ్రాలు ఒక మీటింగ్ అవుతారు. కాశీనాథ్ నాగేశ్వర అమృతాంజనం ఓనర్ ఉంటుంది కదా, ఆయన ఇంట్లో మీటింగ్ అవుతుంది. ఆయన ఇంటి పేరు శ్రీబాగ్. శ్రీబాగ్ ఉడంబడి ఎక్కలేదంటే మూడు రాజధానులు అక్కడే ఉంటాయి. దాంట్లో రాసిండ్ర ఏమేమి రాసిండ్రు? ఒకటి ఏతుంటుందో పొలిటికల్ క్యాపిటల్ రాయలసీమలో ఉండాలి, హైకోర్టు ఏతుంటుందో గుంటూరులో ఉండాలి, ఎడ్యుకేషన్ క్యాపిటల్ విశాఖపట్నంలో. వాళ్ళే అన్నారు మూడు క్యాపిటల్తో. వీళ్ళకి ఆర్గ్యుమెంట్ చేస్తలేదు వాళ్ళకు. అంటే ఇది 53 డిసైడ్ అయింది? అది 53 డిసైడ్ అయినాయి వీళ్ళకు. వాళ్ళకు నేను చెప్తాను, ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నది కూడా వాళ్ళు హిస్టారికల్ ట్రూస్ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ పేపర్లు చదివి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు చూడరు. అంటే జగన్ నిర్ణయం మూడు రాజధానులు కరెక్ట్ అంటారు? కరెక్ట్. శ్రీబాగు ఉడంబడికలో ఉంది. దానికి ఆద్యుడు ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. ఏ శ్రీబాగు? శ్రీబాగు ఉడంబడిక ఈయనే. కోటిరెడ్డి కోటిరెడ్డి లీడ్ తీసుకుంటాడు. ఈ మూడు డివైడ్ ఎక్కువ. ఇది ఇవన్నీ హిస్టారికల్ ట్రూత్స్ అండి. మరి నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ భూస్వాములు రెడ్లు ఉన్నారు, దొరలు ఉన్నారు. దొరలు చాలా గ్రామాల్లో రెడ్లనే దొరని కూడా అంటున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మళ్ళీ భూస్వాములు ఫైట్ చేయాల్సి వచ్చింది కదా. దాన్ని సోషల్ స్టేటస్ కొరకు అండి. ఇప్పుడు రావినారాయణరెడ్డి ఉన్నాడు, భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ట్రోల్ చేయడం సోషల్. వీళ్ళంతా ఆయన 300-400 ఎకరాల భూస్వామి ఎక్కడండి? నాకు దూయితం అనండి. ఇప్పుడు ఆరుట రామచంద్రరెడ్డి కొలను పాగా నాకు బాగా తెలుసు ఎంత భూమి ఉన్నది వాళ్ళకు. ఆయన నాకు రావినారాయణరెడ్డికి భీమిరెడ్డి నరసింహారెడ్డి బాగానే ఉంది కదా. ఎంత ఉన్నది? 300-400 ఎకరాలు అయితే ఏమవుతుంది?
పేదలకు పంచి ఇచ్చారు కానీ విష్ణుగారు గారికి పంచి ఇవ్వలేదు, వాళ్ళు పేదలకు పంచిన ఎక్కడ ఎక్కడ చెప్పడం చాలా సులభం. ఆ ఏరియా వాళ్ళు చెప్తారు పంచండు ఫ్రీగానే ఉచితంగా, ఏరియా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కొన్ని ఫ్యామిలీస్కి ఇచ్చిండు వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళు ఇచ్చారని. ఏదో పబ్లిక్ కన్సంప్షన్కు ఓట్లకి ఎంత, దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ దిస్ థింగ్. ఇప్పుడు మొన్న దాన్ని మినిమైజ్ చేసినట్టు అనిపిస్తలేదా? నేనే ఇప్పుడు మొన్న మా ఊళ్ళో భూములు అమ్ముతున్నప్పుడు అయ్యా మీ భూములు సంటలు ఉండేవి మా పిల్లలు ఆడుకుంటాను కంటే నేను గడి కాకుండా నేను వేరే ఒకటి ఎకరన్నర ఇచ్చిన, నేను కూడా ఇచ్చిన. నేను మొన్న మీ గడి ఉందా కూలిపోయిందా? ఊళ్ళో కూలిపోయింది. కూలిపోయింది. ఏ గడి మీ ఊరు గడి పేరు? నిర్మల. నిర్మల గడి, అది కూడా పెద్ద గడి తెలంగాణలో. అట్లా ఉంచుకున్నారా దాన్ని? లేదు, తీసేసి అదే కూలిపోయింది. దాంతో మెయింటెనెన్స్ లేక చరిత్ర గతి అండి, దాని తప్పు పట్టలు అసలు చరిత్ర గతి అంతే. మరి తెలంగాణకు దేశముఖులు అంటే అర్థం, మరి దొరలెట్టుకెళ్ళి వచ్చి ఎప్పుడైతే వీళ్ళు బాజీరావు సెకండ్ చనిపోయిన తర్వాత రెవెన్యూ రిఫార్మ్స్ సలార్జంగ్ తీసుకుని వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సలార్జంగ్, మొదటి సలార్జంగ్ వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ పటేల్ పటేల్ పతన్దారి సిస్టమ్ అంటారు. పతన్ అంటే పోలీస్ పటేల్, మాలి పటేల్ పట్వారి, పతన్దారి సిస్టమ్ తెస్తారు. వీళ్ళు ఏదైతే ఉంటుందో అగనెస్ట్ దేశ్ముఖ్ తెస్తారు, వీళ్ళే కంట్రోల్ చేస్తారు. తర్వాత వీళ్ళే ఆస్తులు గీస్తులు ఇక్కడ సంపాదించుకుంటారు. ఇక వీళ్ళు దొరలు అనిపిస్తున్నారు. దట్స్ దొరా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దేశ్ముఖ్. అంటే వాళ్ళే పిలిపించుకోరు దొరాన్ని? అంతే, దానికి ఎవడో సన్నది ఉండదు, ఏమి ఉండదు. దేశ్ముఖ్ లేని దగ్గర వీళ్ళు దొరలు అనిపిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా దూరా గడి అంటే నవ్వొస్తుంటుంది మాకు దేశ్ముఖ్లో. మీకు 1000 ఎకరాలు ఉండేది భూమి? ఉండే చరిత్ర గతి, చరిత్ర గతిలో మీకు 1000-2000 ఎకరాలు ఇప్పుడు మా ఇంటి పేరు మీదనే ఇప్పుడు ఇది ఉంది కదా, మండల హెడ్ క్వార్టర్ లింగాల గణపూర్. లింగాల అయిపోయా? మీ ఇంటి పేరు లింగాల కాబట్టి అదే మా పెదనాయన వాళ్ళ ఐరియా. నిజాము 7వ నిజాము విలనా హీరోనా? ఏదో ఆయన కొన్ని తప్పులు చేసిన కూడా వాస్తవము. ఏం తప్పులు చేసింది? రథాకాలకు హెల్ప్ చేసిన కూడా వాస్తవము, ఎందుకంటే వాళ్ళు వాంటెడ్ టు బి రూలర్. చరిత్ర ఇది చెప్పాలి, కానీ మిగతాదంతా కూడా ఆయన దుర్మార్గుడు, ఇది తప్పు అంటే అది తప్పు. ఇప్పుడు ఆ రోజులలో ఎస్సీ ఎడ్యుకేషన్కు పెట్టిండు 1 crore rupees కార్పస్ ఫండ్ పెట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ పెట్టాను, ఇది ఎస్సీ డెవలప్మెంట్ అని. ఈవెన్ ఇంత ఎందుకంటే రాజ్యం గీజం అంత పోయినాక అంబేద్కర్ 54 ఎకరాల భూమి ఇచ్చాడు, సొంత భూమి ఔరంగాబాద్లో. ఎందుకు? కాలేజ్ పెట్టామని. మిలింద్ కాలేజ్ ఫ్రీగా, ఫ్రీ 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు. అరే ఇంత అయిపోయినాక 5 టన్స్ ఆఫ్ గోల్డ్ ఇచ్చాడు. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. 5 టన్నులు అవన్నీ పోయినాయి. రథాకారులు రథాకారులకు హెల్ప్ చేసిందని చెప్తున్నా కదా, అందుకని రథాకారం మీద అన్ని పోయినాయి. దుర్మార్గుడు చరిత్ర వచ్చింది. కానీ తరతరాల బోధు నిజాం రాదు అన్నారు కదా. ఇక ఎవడన్నాడు? దాశరథి ఆయన నాన్న ఎవరు? దాశరథి ఆంధ్ర సెటిలర్, ఇక్కడ కూడా ఏమన్నా అదేంది? అరే ఏంది రంగాచార్యుల వారు, ఆయన పుస్తకంలో ఉన్నది రంగాచార్య తండ్రి ఎక్కడికి వెళ్ళొచ్చు? అది తమిళనాడు నుంచి పూర్వీకులు ఎక్కడ? పూర్వీకులు అంటే మీరు ఇప్పుడు మీరు మరాఠాకి వెళ్ళి రాలేదా? మరాఠీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. పార్ట్ ఆఫ్ హైదరాబాద్ దాశరథి సెటిలర్ వాళ్ళు. ఇప్పుడు ఆయన తండ్రి వచ్చిండు. నేను దాశరథి కొడుకు నాగర్ పనిచేస్తాను, దాశరథి నేనన్న సెటిలర్. ఎవరు? కృష్ణమాచార్యులు వాడతాను. దానికి సమాధానం అంటే ఇప్పుడు బ్రిటిష్ ఫారినర్ ఎట్లయితే 7 జనరేషన్స్ ఇక్కడ పుట్టిండు, వాళ్ళు ఎట్లా ఫారినర్ అవుతాడు? అట్లంటే ఆల్ బ్రిటిషర్స్ ఆల్సో వాడిని ఏం చేయదు. ఒక జనరేషన్ అయితే 7 ఫ్యామిలీలు పుట్టినాయి. ఇంకా వాళ్ళు భారతీయులు అవుతారు కదా 7 తరాలు అంటే. బట్ బట్ స్టిల్ యూరోపియన్స్ అంటాం, బికాజ్ దే డిడ్ నాట్ ఐడెంటిఫై. నేను ఒకసారి అంటే మీరు రంగాచార్యుల వారి సాహిత్యాన్ని, కృష్ణమాచార్య సాహిత్యాన్ని కూడా మీరు ఆంధ్ర యాంగిల్లోనే చూస్తారు? ఐఎమ్ వెరీ వెరీ ఫ్రాంక్ ఇన్ దట్. ఆయన జనపదం నవల ఎవరు మస్తు కూడా రాసుకుంటారు అంటే అబద్ధాలు అవన్నీ.
అబద్ధాలు కాదు. ఆయన పుస్తకం, ఆయన పుస్తకం గురించి మాట్లాడతలేను. సాహిత్యంలో ఇప్పుడు ఉన్నదే రాసిన అన్నాడు ఆయన. రాస్తాడు సెటిలర్ కనుక రాస్తాడు. ఏ సెటిలర్? ఇప్పుడు సెటిలర్ ఎట్లా అంటారంటే, యూ షుడ్ ఐడెంటిఫై విత్ లోకల్ పీపుల్ ఈథాస్ అండ్ ప్యాథాస్. ఎంతవరకు అయితే ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై విత్ లోకల్ పీపుల్ ఈథాస్ అండ్ ప్యాథాస్ యూ ఆర్. ఇప్పుడు ఇంగ్లీష్ పీపుల్ 200 సంవత్సరాలు ఇండియాలో ఉన్నారు, బట్ స్టిల్ ఫారినర్స్. దే లుక్ టువర్డ్స్ ఇంగ్లాండ్ ఫర్ ఇన్స్పిరేషన్. ఫుడ్ హ్యాబిట్స్ దే నెవర్ ఈట్. సేమ్ థింగ్ హియర్. వై ఆంధ్ర సెటిలర్ని ఎందుకంటే అదే భాష మాట్లాడతారు, అదే ఇడ్లీలు వడలు తింటారు. దే ఆర్ నాట్ ఐడెంటిఫై ద లోకల్ ఈథాస్. సంక్రాంతి పండుగ కానీ సంక్రాంతికి అంతా పోతుంటారు. అదనమాట వీళ్ళు మళ్ళీ అడ్రస్ ఏం పోలే ఇకనే ఉన్నారు కదా. ఇథాస్ మీకు ఎంతవరకు అయితే లోకల్ ఇథాస్తో ఇది ఉండరు, యువర్ సెటిలర్. ఓకే, నిజాన్ నవాబ్ మరి అక్కడ ఈ విలనా హీరో అని అన్నప్పుడు మచ్ కెన్ బి సీన్ ఆన్ బోత్ సైడ్స్. మచ్ కెన్ బి సైడ్. కానీ మేము దేశముఖులను ఎబాలిజ్ చేయాలనుకుంటుంది కదా. అయితే నేను తప్పే ఉన్నది అధికారాలు ఓటాలనుకున్నా. అవును, నిజమే, కరెక్ట్. ఇప్పుడు కింగ్షిప్ నోస్ నో కింగ్షిప్ తహత్యా తఖత రాదనుకున్నాడు. భార్య భర్త ఎవరు లేరు, అయితే రాజరికం లేకుండా చావు. దట్ ఈస్ ద కింగ్షిప్ నోస్ నో కింగ్షిప్ తఖత్యా తఖత. అందుకని నిజాం వాజ్ రైట్ ఎబాలిషింగ్ ఆఫ్ దేశ్ముఖ్. ఆ సమయానికి ఆయనకు అది అంతే. తెలంగాణ సమాజాన్ని మీరు చరిత్రకారులుగా చెప్పండి, కమ్యూనిస్టులు ప్రభావితం చేసినంతగా సమాజాన్ని చైతన్యవంతం చేసినంతగా ఎవరూ చేయలేదు. తప్పండి, చాలా తప్పు. అంటే మహారాష్ట్రలో ఎవరు చేసినాడు? ఇంతకన్నా ఎక్కువ చైతన్యం వచ్చింది. ఇదంతా రాంగ్ అండి. మనకు మనం చరిత్ర రాసుకొని మనం ఏం చేసినాం మనం ఏం చేసినాం అంటే ఎట్లా? ఔరంగాబాద్ బీడు పడిపోయి అంతకన్నా చైతన్యం ఉండదా? ఇక్కడ తెలంగాణ కంటే చైతన్యం. నేను ఊళ్ళో నాకు తెలియదు కాబట్టి నేనేమనలేకపోతున్నాను. నేను ఏ చైతన్యం ఉందో నాకు ఎక్కడ ఎదురుగాలి అక్కడ చైతన్యం ఉన్నాడు. తిరుగుబాటునే చైతన్యం అనుకుంటే ఇక అది చరిత్ర కాదు. అన్నప్పుడు మిగతా ప్రాంతాల కంటే దేశంలో 8 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించింది. దీన్ని నన్ను అంగీకరిస్తారా లేదా? కనీసం నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. వనరులు చరిత్ర తెలంగాణలో ఉన్నాయి. తర్వాత అదే దాన్ని ఇది చేశారు. డెవలప్ అయినమాట వాస్తవము, బట్ ఏదో చేసిండు ఏదో ఇది అంటే దాని రైట్. అంతటా డెవలప్ అయింది, ఇది కూడా అవుతుంది. మరి కేసీఆర్ ఎందుకు దొరా దొరా అని తిడితే ఎందుకు అట్లా అని ఎందుకని ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, ఏంది అది? అయ్యో, 7 ఎకరాల భూమి ఉండి వాళ్ళని కూడా దొర అంటే నేను ఏం మాట్లాడలేనండి. ఆయన తండ్రి ఏంటి, వాళ్ళ తాతలేంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే దొరలు కదా, నేను చెప్పలేను. మరి వాళ్ళు సంతోషపడతారు, మా గడి అంటే చాలా సంతోషపడతారు. ఎందుకు? అరే గడి అని వాళ్ళు అంత పెద్ద దానికి వచ్చినావు అని. అది విమర్శ కదా, అని మీద చేస్తున్నది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలుసు, చేసేవాళ్ళకు. గడి అని ఒక కులం తీసుకోవడానికి గడి అంటారు, సింపుల్. ఆయనకు సంతోషం ఏమిటారు? అరే బాగుంది, మామూలు గడి ఉంటుండు, అంత పెద్ద మనుషులు చేస్తుండ్రు, పెద్ద రాయల్ ఫ్యామిలీస్ అని అనుకుంటారు. చరిత్రలో మీరు చెప్తున్న చాలా విషయాలు, చాలామంది తెలంగాణలో ఇస్లాంలో కన్వర్ట్ అయిన ఊర్లకు ఊర్లే అంటారు. నిజమేనా అది? తెలంగాణలో కొంతవరకు అయిన మాట వాస్తవం. నేను కాదని నేను అంటలేను.
దీన్ని ఆపిన వాళ్ళు దేశ్ముఖులు. ఆర్య సమాజ్ కాదా? ఆర్య సమాజ్ కానీ ఎక్కువ వీళ్ళు. బహదూర్ యాజ్యం తను బయోగ్రఫీ రాసుకున్నాడు సార్, నాకు అది ఉన్నాయి. ఏమని రాసుకున్నాడు? దేశ్ముఖులు లేకపోతే ఇంతమంది కన్వర్ట్ చేద్దామని ఆపుతున్నారు. మీరు చాలామంది పాత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తగ్గిన నేను చరిత్ర మాట్లాడుతున్నాను, ఇండివిజువల్స్ గురించి అసలే మాట్లాడలేదు. ఇప్పుడు ఈయనైతే ఇంతకన్నా పెద్ద, ఇప్పుడు చూడండి ప్రతి దగ్గర ఎట్లా వచ్చింది కమ్యూనిజం, తెలంగాణ ఆంశాలు మిస్నోమర్, తెలంగాణ రెండు జిల్లాలకనే తెలంగాణ అంటారండి. ఇప్పుడు శ్రీకాకుళం నక్సల్ వారి ఉద్యమం ఏంటండి, మరి ఆంధ్ర ఉద్యమం అంటారా? అక్కడ తను శ్రీకాకుళం అంటారు. మరి ఎందుకు, మరి ఇది కూడా నల్గొండ వరంగల్ తెలంగాణ ఎట్లా అంటారు? దాని ఇంపాక్ట్ అంత, దాని ఇంపాక్ట్ మొత్తం ఆంధ్రాలనేది. ఇది 72 తర్వాత రాసుకున్నారు ఇవన్నీ. అంతకుముందు రాలే, అంతకుముందు చూపించ నేనే అడుగుతున్నా. అంటే తెలంగాణలో జరిగిన ఆర్మ్ స్ట్రగుల్ తెలంగాణను అంటే మిగతా ప్రాంతాల కంటే అది కొంత అడ్వాన్స్గా తీసుకొని వెళ్ళింది, ప్రశ్నించే చైతన్యాన్ని తీసుకొచ్చింది, మామూలు మనుషులకు గౌరవంగా బతికే ఒక అవకాశాన్ని కలిపి. వీడు వీళ్ళు రాసుకుంటున్నాడు, అప్పుడు ఉండే ఇప్పుడు ఉండే, అంటే వేరే రాష్ట్రాలు ఏం లేవా? వేరే సంగతి తెలంగాణ విషయం మాట్లాడు, వేరే అంతర్గతం ఉన్నది వచ్చింది. ఇప్పుడు 21వ శతాబ్దం కమ్యూనికేషన్ ఇవన్నీ డెవలప్ అయినాక చైతన్యం అందరికి వచ్చింది, ఇక్కడ వాళ్ళకి వచ్చింది, ప్రతి దగ్గర వచ్చింది. ఈవెన్ ట్రైబల్ ఏరియా ట్రైబల్స్ కూడా వచ్చింది చైతన్యం, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, టీవీలు ఇవన్నీ వచ్చినాయి, వీళ్ళు కూడా డెవలప్ అయినారు. అంతే మా వలన ఎందుకు, మా వలన అంటే ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, కానీ సురవరం ప్రతాపరెడ్డి పాత్ర, సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వాస్తవానికి ఒక ఆలోచనలో, తెలంగాణ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో, డైరెక్షన్ ఎవరికి డైరెక్షన్ లేదండి. ఏదో గ్రేట్ రైటర్ అండ్ రిటైర్డ్ ఓన్లీ రైటరేనా ఆయన? అంతే, మా దగ్గర ఎక్కువ ఉంది. రిఫార్మిస్ట్ కదా? ఏం రిఫార్మిస్ట్ చెప్పండి, ఆయన కోడలు ఏమైనా వేరే కాస్ట్లకు వచ్చినారా, ఆయన కొడుకు ఏమైనా వేరే కాస్ట్ చేసుకున్నారు? సింపుల్ రిఫార్మిస్ట్ అంటే ఏంటండి, ఫూలేనా లేకుంటే గాంధీ తీరేనా? ఏదో గ్రేట్ రైటర్ ఆడికి అంతవరకు అంతే. కానీ ఆయన సామాజికంగా వచ్చే మార్పులను సాహిత్యంలో రాయడం, తన తానే స్వయంగా కొన్ని కార్యక్రమాలు చేయడం, రైటర్ అంతే, అందుకని ఎక్కువ ఉన్నది. రైటర్ కాదనట్లేమే, ఆంధ్ర సాహిత్య చరిత్ర, హిందువులో కవుల సంచిక రాసి ఉంటారు, అదే రైటర్ అంతే. అదే బియాండ్ దట్ నథింగ్, అంతకుమించి ఏం లేదు. ఏం లేదు, ఏదో గ్రేట్ రైటర్, రెడ్డి హాస్టల్ సెక్రటరీ ఉండే. కానీ తెలంగాణనే ప్రపంచానికి మార్గదర్శి అంటారు కదా, ఎవరు మనకు మనం అనుకుంటాం, మన ఆయన కూడా నన్ను బంగారుకొండ అంటే. ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరిగిన సామాజిక రాజకీయ ఉద్యమాలను ఏ బేస్ మీద అర్థం చేసుకోవాలంటారు? ఇప్పటికీ మీ అటువంటి ప్రెస్ వాళ్లను, సాహిత్యకారులను, చరిత్రకారులను ఒరిజినల్ డాక్యుమెంట్తో చరిత్ర రాయవలసిన అవసరం చాలా ఉంది. తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజానికి పురోగామి దృక్పథాన్ని, ఒక పర్స్పెక్టివ్ని ఇచ్చింది ఎవరు? ఇంకా రాయవలసి ఉందండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కోణాలున్నాయి. ఇప్పుడు చూడండి, పర్టికులర్లీ ఆర్టిజాన్ క్లాస్, డెవలప్మెంట్ క్లాస్ వాళ్ళు ఎంత, ఏమి సహాయం లేకున్నా వాళ్ళంతటా వాళ్ళు కూడా ఆ రోజులలో పర్టికులర్లీ ఏది ఉత్పత్తి కులాలు ఇవ్వంటుందో వాళ్ళ గురించి చరిత్ర రాసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు రాస్తారా? మీరు రాయాలని చేస్తున్నాం. ఇప్పుడు అదే మీటింగ్ ఇప్పుడు మేము పోయేది, ఉత్పత్తి కులాల, ఉత్పత్తి కులాలు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ టు ద మోడర్న్ సొసైటీ. రైట్, దాని మీద నెక్స్ట్ మీ పరిశోధన? పరిశోధన కాదు, పుస్తకాలు మొత్తం తెలంగాణ హిస్టరీ, వాళ్ళ రోల్ పూర్తిగా మనం నిల్గా రాస్తున్నాం. ఏమిటి భూములు భూస్వాములు అంటున్నాం, కానీ ఉత్పత్తి కులాల యొక్క కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ కంటిన్యూటీ ఏం లేదే. నిజానికి భారతదేశానికి పరిపాలన చేస్తుంటారంటే ఓన్లీ ఉత్పత్తి కులాలు, క్షత్రియులు ఎవరు పరిపాలించలేవు. ప్లీజ్ రిమెంబర్, హర్యంక డైనాసిటీ కానీ, నందాస్ కానీ, మౌర్యాస్ కానీ,
ఇవన్నీ ఉత్పత్తి కులాలి, క్షత్రులు కాదు. వాళ్ళు రివైవ్ చేయబోతున్నారా, మీరు చరిత్ర టోవి తీయబోతున్నారు? వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళకి మనం ఎంత చేయాలని తీస్తలేము. ఉత్పత్తి కులాలు ఏదో ఇప్పుడు యాదవాస దేవగిరి గుండోళ్ళు. అంటే మీరు బౌద్ధాన్ని ఎంకరేజ్ చేస్తారా? నేను ఎంకరేజ్ కదండి, నా ఇష్టపడతారా? ఇవ్వని ఇష్టం కాదు. ఇక్కడ ఉత్పత్తి కులాల యొక్క కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ గివెన్ ద కంటిన్యూటీ, ఎప్పుడైతే ఉత్పత్తి కులాలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఇదైందో భారతదేశం విదేశ పరిపాలనకు వచ్చింది. ఇది అదర్ వే అరౌండ్ అవర్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, మీరు ఒక మాట అన్నారు ఒకసారి, మీరు రాసినట్టు చదివినట్టు గుర్తుంది నాకు. ఝాన్సీ లక్ష్మీబాయిని సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు వనపర్తి వాళ్ళే ఆమెతో యుద్ధం చేశారు. కరెక్ట్, వనపర్తి ఆర్మీ ఏతుంటుందో, నిజాం ఏతుంటుందో, వనపర్తి రాజా వీళ్ళందరూ ఈ ఆర్మీని నిజాము సహాయం పడితే, నిజాం ఈ యూనిట్ని పంపితే, ఆ యూనిట్ ఏతుంటుందో ఝాన్సీలో ఫైర్ చేస్తే ఆమె చనిపోయిన మాట వాస్తవం. వనపర్తి వాళ్ళ చేతిలో, వనపర్తి వాళ్ళ చేతిలో చనిపోయింది. ఆధారం ఉందో? చాలా పెద్ద మాట మీరు అన్నది. ఉన్నది. ఎట్లా? హైదరాబాద్ ఆర్మీ, అందుకని ఆయనకు నిజాంకు బండోలేరు ఇవన్నీ కూడా ఇస్తారు. దానివల్లనే తెలంగాణ సఫర్ అయింది. ఎట్లా? అరే అది తెలంగాణ హిస్టరీ చెప్తా. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెట్టిందా? లేదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రలో కలపడానికి ఎంత ఉంటుందో గోవిందవల్ల పంత్ రెస్పాన్సిబుల్. గోవిందవల్ల పంత్ పేష్వా ఫ్యామిలీ, ఎట్టి పైతలు హైదరాబాద్ ఉండొద్దు అంటాడు. దీనికి భాగ్యనగర్ పేరు, భాగ్యనగర్ అనే పేరు లేదు, అది వేరే సార్. భాగ్యనగర్ భాగ్యనగర్ పేరు ఏనా లేదు. అంటున్నారు బాగా హైదరాబాద్ అంటారు సార్. భాగ్యనగర్ ఎందుకు? ఏదో ఆధారం లేదు అన్నారు కదా. ఉట్టిగా అంటారు. ఉట్టిగా ఎట్లా అంటారు? భాగ్యనగర్ వినండి, అక్కడ భాగ్యనగర్ ఏదైతే ఉంటుందో భాగ్నగర్ను భాగ్యనగర్ అన్నారు. కులీ కుతుబ్ షా అప్పుడు ఏమైందంటే గోల్కొండలో కరువు వస్తుంది, వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి మూసీ నదికి ఆ పక్కకు ఆ ఎండల కొరకు వాళ్ళు ఉండడానికి టెంపరీ షెడ్స్ కడతారు. అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఆ టెంపరీ షెడ్స్ వీళ్ళు ఆక్యుపై చేసిస్తారు. ఒరిజినల్ హైదరాబాద్ పేరు అడగండి, మీరు అడగండి వాళ్ళు ఎవరైతే భాగ్యనగర్ అంటారో వాడిది ఒరిజినల్ పేరు భాగ్నగర్. ఇది చిచ్చులం, చిచ్చులం, చిచ్చులం. ఇప్పుడు భాగ్యమ్మ ఉన్నదంటే ఆమె అడవిలేతలేదు కదా, మరి ఆమె ఊరి పేరేంది? భాగమతి అంటారు కదా, భాగమతి కావచ్చు. ఊరి పేరేంది? ఆమెకు ఊరు ఉండాలి, ఉండాలి కదా. ఇది ఎందుకు కథలండి? ఊరే చిచ్చులం, చిచ్చులం. ఇప్పుడు ఆయన కులీ కుతుబ్ షా రాజ్యానికి వచ్చేవరకు ఆయన ఏజ్ 14 ఏండ్లు, అంతకు 3 ఏండ్ల ముందు ఇది కడతారు, ఇది పురాణ పూల్ అంటే 11 ఏండ్లు. 11 ఏండ్లు అది కడతానికి 1½ ఇయర్ పడ్డాయి, 9½ ఏండ్లు వీడి ఉంటాడు. ఆ పూరికి 8 ఏండ్లు ఉంటాయి, 15½ ఏళ్ళకి మోబత్ అండి, అది 5 ఏండ్ల పిల్లకు కల్పితం, అదే టోటల్ కల్పితం. మరి భాగ్యనగర్ కూడా ఇదంతా దాని ఉండదు. భాగ్యనగర్ మీకు చెప్పిన హైదరాబాద్ పేరు ఉండకూడదు అని, అది స్టేట్ ఉండదు అని. ఇది తెలంగాణ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ప్రోగ్రెసివ్ స్టేట్, ఇప్పుడు సెంట్రల్లో ఉన్నది. దాని తర్వాత తెలంగాణ ఏదంటుందో అభివృద్ధి తెలంగాణ. ఇది తెలంగాణ ఇది దక్కన్, తెలంగాణ ఇది దక్కన్. దక్కన్ ఎప్పుడు కూడా నార్త్ కంట్రోల్ చేయలేదు, అదేవిధంగా దక్కన్ కూడా నార్త్ను కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రకూటులు ఇక్కడ ఉన్నంత వరకు వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. రాష్ట్రకూటలు ఎప్పుడైతే కనోజన్ పోయినో వాళ్ళు ఓడిపోయారు. మరాఠాస్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడైతే ఢిల్లీని క్యాపిటల్ చేయాలండో పానిపట్టి 3వ పానిపట్టి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ ఒకటి ఆల్ ఇండియా పార్టీ అని పెడుతుంది కదా, వాళ్ళకు కూడా అదే గది పడుతుంది. సార్ చూద్దాం ఏమైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర అది నిరంతర ప్రయాణం, చరిత్ర నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఇందులో ఎవరెవరు చూసే దృష్టికోణాన్ని బట్టి వారికి ఉంటుంది. ఇవాళ పాండురంగారెడ్డి గారు చెప్పినవి ఇన్నేళ్ళుగా 70-80 సంవత్సరాలుగా తెలుగు సమాజం చర్చిస్తున్న, తెలుగు సమాజంలో 2-3 తరాలు చదువుకున్న చరిత్రలో ఆయన దాన్ని కౌంటర్ పార్ట్ చేస్తూ మాట్లాడారు. దీనిపైన మిగతా వాళ్ళు ఎట్లా స్పందిస్తారో, మిగతా వాళ్ళు ఎట్లా ప్రతిస్పందన ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.